వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అబినో. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆంధ్ర యూనివర్సిటీ కానీ జేఎన్టీకే, జేఎన్టీవి, జీవీపీ, తర్వాత ఇలాంటి కాలేజెస్ ఉన్నాయి, విఆర్ సిద్ధార్థ, ఇలాంటి కాలేజెస్ అన్నీ ఎనీ నెంబర్ ఆఫ్ సీట్స్ మిగిలి ఉన్నాయని చెప్పి ఆల్రెడీ చేశాను. సో ఒకసారి ఆ లిస్ట్ అనేది కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో యూట్యూబ్ వీడియో అయితే ఉంటుంది లింక్, సో దాన్ని క్లిక్ చేస్తే మీకు వస్తుంది అనమాట. ఓకేనా? సో కమింగ్ టు ఈరోజు వీడియోలు ఏంటంటే విజ్ఞాన్, రఘు, తర్వాత ఆర్విజేసి, ప్రగతి, ఆదిత్య, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కాలేజెస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి మిగిలి ఉన్నాయి అనేది సో మ్యాక్సిమం మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి. సో చూసాక మీకు క్లారిటీ వస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఈజీగా కౌన్సిలింగ్ టైంలో పెట్టుకోవచ్చు అనమాట, సెకండ్ కౌన్సిలింగ్లో. ఓకేనా? సో చూడవచ్చు ఇక్కడ మీకు ఐఐటీ, సిఎస్సీ, సిఎస్ఎం, సిఎస్డి, ఈసీఈ, త్రిబులి, మెక్క, సివిల్. సో ఇలా డివైడ్ చేశాను. సో మొత్తం టెన్ కాలేజెస్ అనమాట. లాస్ట్ వీడియోలో ఒక 10 కాలేజెస్ అని చెప్పాను. సో ఈ వీడియోలో కూడా సేమ్ అంతే. సో ఐఐటీలో ఒక సీట్ మిగిలింది, సిఎస్డి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. మొత్తం 13 సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి డేటా సైన్స్లో. ఓకేనా? త్రిబులి ఒకటి, సివిల్లో 8 సీట్లు మిగిలి ఉన్నాయి. సో నాకు తెలిసిన వరకు ఎక్కువ సీట్లు మిగిలిన కాలేజ్ ఏదైనా ఉందంటే అది ఇదే అనుకుంటున్నాను. తర్వాత రఘు ఒకటి సిఎస్సిలో. ఓకేనా? ఆర్యుజేసీలో ఏం మిగలలేదు. ప్రగతిలో ఒక సీట్ మిగిలింది ఈసీఈలో. ఆదిత్య సూరంపాలెంలో ఐటీలో 3 సీట్లు, సిఎస్సిలో 2 సీట్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉంది కదా, అందులో 4 సీట్స్. తర్వాత మెకానికల్లో 2 సీట్లు. తర్వాత విఎల్ఐటీ, వివిఐటీ ఏం మిగిలేదు అనమాట. ఓకేనా? సో మిగిలేదని డిసప్పాయింట్ అవ్వద్దు. మిగతా ఏవైతే కాలేజ్లు ఉన్నాయో ఆ కాలేజ్లో ట్రై చేయడానికి అయితే ఛాన్స్ ఉంది కాబట్టి సో మ్యాక్సిమం చూసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండే వాళ్ళు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సెకండ్ కౌన్సిల్లో సీట్ రాకపోతే మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ అనే అవన్నీ చాలా ఎక్కువ మనీ పే చేసి వెళ్ళాలన్నమాట. సో అది కూడా కొంతమందికి చాలా బర్డెన్ అవుతుంది సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ చేయండి. సో ఎవరైతే మీ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు సో బాపట్ల చూసుకుంటే 6 సీట్లు అయితే మిగిలి ఉన్నాయి అనమాట ఆర్టిఫిషియల్ ఇంజనీర్స్. సో తర్వాత త్రిబులిలో 1 సీటు, తర్వాత సివిల్లో 4 సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఎన్ఎస్ఆర్ఐటీలో సో ఈసీలో 1 సీట్ మిగిలింది. అండ్ అలాగే కమింగ్ టు సివిల్లో 4 సీట్ అయితే మిగిలాయి. సో చెప్పాను కదా సివిల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి సీట్స్ ఎక్కువ మిగిలి ఉంటాయి. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంజనీర్స్ అండ్ డేటా సైన్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మెకానికల్ కానీ సివిల్ నుండి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట. ఓకేనా? తర్వాత ఎస్విఎన్ఈ, జీడిఎల్వి, ఏవిఎన్ఈ, ఎస్విఎన్ఈ, కైట్. సో ఎస్విఎన్ నేను 2 టైమ్స్ రాసాను అండ్ సెకండ్. సో అది లాస్ట్ సెకండ్ నుండి ఎస్డబ్ల్యూఎన్ఈ అనమాట. సో ఎస్విఎన్ఈ కాదు, ఎస్డబ్ల్యూఎన్ఈ. ఓకేనా? చూసుకోండి ఒకసారి క్లారిటీగా. అండ్ జీడిఎల్వి ఏదైతే ఉందో గుడ్లు వెళ్ళారు, అందులో 14 సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి డేటా సైన్స్లో చూసుకోండి. తర్వాత త్రిబులిలో ఒకటి మిగిలింది. సో ఎక్కువైతే స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సిఎస్సీ స్పెషలైజేషన్స్ అందులో ఎక్కువ సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి చూసుకోండి. తర్వాత కైట్ ఏదైతే ఉందో కైట్ కాలేజ్, అందులో 31 సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి, ఒక్కటి కూడా ఫిల్ అవ్వలేదు చూసుకోండి. ఎవరికైనా దగ్గరలో ఉంటే మాత్రం ఆ కాలేజ్ని పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఎక్కువ సీట్స్ అయితే మిగిలాయి కాబట్టి. ఓకేనా? సో యాజ్ కంపేర్డ్ టు నేను ఆల్రెడీ ఈ ఆంధ్ర యూనివర్సిటీ కానీ జేఎన్టీకే, జేఎన్టీవి, జేఎన్టీఏ, ఎస్వియు ఇవన్నీ ఆల్రెడీ పెట్టాను. ఒకసారి చూడండి. చూసాక మీకు లిస్ట్ అని నేను సెకండ్ కౌన్సిల్ సంబంధించి కూడా పెడతాను, దాన్ని బట్టి మీరు వెళ్ళచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.